ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైనది, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజులలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇదే, ఈ కాళ్ళ పాదాలకి కాళ్ళ వేళ్లలో మధ్యలో పాచి పట్టడం. వైద్య పరిభాషలో ఎథ్లీట్ ఫుట్ అంటారు, అంటే ఎథ్లెటిక్స్ ఆడేటటువంటి వాళ్ళల్లో వస్తుంది కాబట్టి ఇలా పేరుతో పిలుస్తారు. అయితే అందరిలోనూ ఇది కనిపిస్తూ ఉంటుంది. పాదాలకు సోకేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది, ఎథ్లీట్స్ ఫుట్ అంటారు. సాధారణంగా గేమ్స్ ఆడేవాళ్ళల్లో, క్రీడలు ఆడేవాళ్ళలో ఇది వస్తూ ఉంటుంది. అయితే చెప్పుకున్నట్టుగా ఎండాకాలం ఎవరిలోనైనా ఇది రావచ్చు. ఎందుకు వస్తుంది ఇది అంటే, చూడండి, తేమగా వేడిగా ఉండేటటువంటి వాతావరణం కారణం. అందుకే ఎండాకాలం ఎక్కువ ఈ సమస్య వస్తుంటుంది, ఎందుకంటే చెమట పడుతూ ఉంటుంది కాబట్టి, అలాగే చెమట ఆరదు కాబట్టి, అలాగే జిడ్డుగా ఉండేటువంటి ప్రదేశాలు కూడా ఒక కారణమే. ముఖ్యంగా గాలి సరిగ్గా ఆడని వాతావరణంలో ఉండే వాళ్ళల్లో ఈ పాదాల వేళ్ల మధ్య ఫంగస్ తయారవుతూ ఉంటుంది. అలాగే ఈ ఫుట్వేర్ విషయంలో కూడా పాదరక్షలు లేకుండా నడిస్తే అప్పుడు ఆ తడంతా వేళ్ల మధ్య అలాగే ఉండిపోయి ఆ తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. అలాగే పాదాలను ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది పై పైన తుడుచుకుంటారు కానీ ఆ కాళ్ళ మీద పడినటువంటి నీళ్ళని అలాగే వదిలేస్తారు. పూర్వకాలంలో ఒక పీట మీద కాలు పెట్టి, లేకపోతే అరుగు మీద కాలు పెట్టి, లేకపోతే ఎత్తైన ఒక మెట్టు మీద కాలు పెట్టి పాదాలని కూడా తుడుచుకోవటం అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ బాత్రూంలు వచ్చిన తర్వాత అంటే ఆరుబయట స్నానాలు లేవు, పాదాలు తుడుచుకోవటము లేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ సమస్య ఎక్కువైపోయింది. ఇక షూస్ విషయంలో కూడా బిగుతైనటువంటి బూట్లు ధరించే యువతి యువకులలో ఎక్కువగా ఈ సమస్యను మనం చూస్తూ ఉంటాం. పాదాలకి ఫంగస్ చేరుతూ ఉంటుంది. అలాగే పాదరక్షల మీద ఒకవేళ తేమ పెరిగిపోతే వాటిని సరిగ్గా ఆరబెట్టకపోతే చాలామంది హాస్టల్స్లో చూస్తూ ఉంటాం. మామూలుగా పాదరక్షలను బయట విడవాలి, అప్పుడు గాలి వెలుతురు తగిలి దాంట్లో ఉండే ఫంగస్ అంతా తగ్గిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది డైరెక్ట్గా నేరుగా పాదరక్షలతోటి రూమ్లోకి వచ్చేస్తున్నారు. అంటే ఉండేది ఒక హాస్టల్ రూము, ఇక వాటిలో అక్కడే పాదరక్షలు విడుస్తుంటారు, అక్కడే ఉంటూ ఉంటారు. దీంతో ఆ పాదరక్షల మీద తేమ పెరిగిపోయి అక్కడ నుంచి మళ్ళీ వేసుకున్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే అయితే అందరిలో రాదు, ఎవరితో ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తగ్గుతుందో వాళ్ళల్లో ఇలాగ ఈ పాదాలకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతూ ఉంటుంది. సరే, మరి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా గుర్తుపట్టాలి అంటే మీరు ఆ పాదాలను గమనించండి. ముఖ్యంగా పాదాల వేళ్ళు, ఆ వేళ్ల మధ్య ఉండే వెబ్ ఉంటుంది కదా, ఈ వేళ్ల మధ్య ఇక్కడ బాగా దురదగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఎథ్లీట్స్ ఫుట్లో. అలాగే చర్మాన్ని గమనిస్తే అది పొడిగా తయారవుతుంది, ముందు తడి ఉంటుంది, అక్కడ నుంచి పొడిగా మారుతూ ఉంటుంది. అలాగే ఇట్లా గీరారనుకోండి, పుట్టు రాలుతూ ఉంటుంది. అలాగే చర్మాన్ని గమనిస్తే అది కాస్త క్రాక్స్ వస్తాయి, పగిలి కనిపిస్తుంది. అలాగే ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఆ చర్మాన్ని అక్కడ ఎరుపు పొడ తయారవుతుంది. అలాగే ఆ చర్మపు ఉపరితలం అంటే సర్ఫేస్ ఏమో తెల్లగా ఉంటుంది, తడిగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో అయితే చిన్న పొక్కులు తయారవుతాయి అక్కడ. ఇవన్నీ కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని గుర్తుపట్టడానికి లక్షణాలు. ఇది చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందిని అయితే జీవితాంతం ఇబ్బంది పెడుతుంది. చిన్న సమస్య అని దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు, దీనికి అసలు సిసలైనటువంటి ఆయుర్వేద ఔషధాలను తెలుసుకుందాం. ఒకటి మొదట ఔషధం, దీనికి మీకు కావాల్సింది కానుగ గింజలు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో గానుగ అని కూడా అంటారు, అయితే అసలైన పదం కానుగ. ఈ రోడ్డు పక్కన పేవ్మెంట్ పక్కన ఇన్ని కానుగ చెట్లు పెంచుతూ ఉంటారు నీడ కోసం, ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా. దానికి చింతకాయల్లాగా ఒక కానుగ చెట్లకి కాయలు వస్తాయి, ఆ కాయల్ని పగలగొడితే లోపల గింజలు ఉంటాయి, పప్పు ఉంటుంది. ఇలాగ ఈ కానుగ గింజలు, అలాగే పసుపు, ఇవి రెండు మీకు తెలిసినవే. మూడోది అన్నభేది, దీన్ని కాశీసం అంటారు, ఆయుర్వేద మూలికల అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. ఇక నాలుగోది తాళకం, ఇది పత్ర తాళకం, పిండ తాళకం అన్న పేరుతో పిలుస్తారు. ఇది ఒక ఖనిజ పదార్థం. ఈ నాలుగింటిని సిద్ధం చేసుకోవాలి, కానుగ గింజలు, పసుపు, అన్నభేది అంటే కాశీసం, అలాగే తాళకం. వీటన్నింటినీ కలిపి పేస్ట్ తయారు చేయాలి. అంటే కానుగ గింజల్ని నూరితే మీకు లోపల ఆయిలీనెస్ ఉంటుంది కాబట్టి ముద్దగా అవుతుంది. పసుపుని, కానుగ గింజల్ని, అన్నభేదిని అంటే కాశీసాన్ని, తాళకాన్ని అన్నింటినీ కలిపి మెత్తగా నూరండి.
ఆయింట్మెంట్ సిద్ధం అవుతుంది, నిల్వ చేసుకొని వేళ సందుల్లో పూసుకోండి. ఎంతటి మొండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం, మీకు కాల్సింది వాకుడు కాయల నుంచి తీసినటువంటి తైలం, అలాగే అన్నభేది అంటే కాశీసం, అలాగే మనశిల మణిశిల అంటారు. ఈ అన్నభేది అంటే కాశీసం మణిశిల ఇవన్నీ కూడా ఆయుర్వేద మూలికలు అమ్మేటువంటి షాప్లో దొరుకుతాయి. ఈ మినరల్స్ ఇవి. ఇప్పుడు తయారీ ఎట్లా అంటే వాకుడు కాయలతోటి ఆయిల్ సిద్ధం చేసుకోవాలి. ఈ ఆయిల్కి అన్నభేదిని అంటే కాశీసాన్ని మనశిలని కలిపి ఆ పేస్ట్ని మీరు ఈ ఫంగస్ మీద పూసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఈ ఎథ్లీట్స్ ఫుట్ తగ్గుతుంది. ఇలాంటిది మరొక చక్కటి పదార్థం, చక్కటి ఔషధం. మీకు కావాల్సింది వేప చిగుళ్ళు, అలాగే మనశిల అంటే మణిశిల, అలాగే మిరియాలు, ఇంకా చేదు పొట్ల, అలాగే వేపాకులు అన్నిటి సిద్ధం చేసుకోండి. ఈ వేప చిగుళ్ళు, మణిశిల, మిరియాలు, చేదు పొట్ల, అలాగే వేపాకులు అన్నిటినీ కలిపి నూరి ఆ వేళ మధ్యలో ఆ ఫంగస్ మీద పూసుకుంటూ ఉండండి, లేపనం చేసుకుంటూ ఉండండి. దీంతో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలాగ మీకు అనువైనటువంటి ఒక ఔషధం తయారు చేసుకుని వాడుకోండి. ఇవేవి మీకు అందుబాటులో లేవనుకోండి, ఒక తేలికైనటువంటి ఔషధం ఏంటంటే కొబ్బరి నూనె అలాగే కర్పూరం, ఈ రెండు కలపండి. కర్పూరం మీకు బిళ్ళల రూపంలో దొరుకుతుంది. మామూలుగా హారతి కర్పూరం అయినా వాడచ్చు, పచ్చకర్పూరం అయినా వాడచ్చు, కానీ బయట వాడుతున్నాం కాబట్టి ఎక్స్టర్నల్గా హారతి కర్పూరం సరిపోతుంది. ఇలాగ ఈ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కరిగించండి, అప్పుడు మీకు పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని మీకు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మీద లేపనం చేసుకోండి, దీంతో ఫంగస్ తగ్గుతుంది. ఇలాగ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ ఇతర సూచనలు కూడా పాటించాలి. పాదాలను కడుక్కున్న తర్వాత పూర్తిగా తుడుచుకోండి. అలాగే ఈ పాదాల వేళ్ల మధ్య తడి ఉంటుందే, దారిపోయేలాగా డస్టింగ్ పౌడర్ ఏదైనా చల్లుకుంటూ ఉండండి. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఆడకండి. ఇలాగ ఈ జాగ్రత్తలు తీసుకోండి, ఈ ఔషధాలు వాడుకోండి, ఈ సమస్య తగ్గిపోతుంది. అయినా ఈ సమస్య మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఇంకేదన్నా వ్యాధి అనేది చూడాలి. సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, లేకపోతే ఇతర ఏదన్నా డిసీజ్ కావచ్చు, పరీక్ష చేయాలి. అలాగే మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. వీటన్నిటినీ కొరిలేట్ చేస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఎథ్లీట్స్ ఫుట్, ఈ పాదాలకు సోకే ఫంగల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.